వరుడు కావాలను వరుడు కావాలి నాకు వధువు కావాలన్న ఒక్క వధువు లేదన్న హైదరాబాద్ దొరకట్లేదు నాకు అందు రాదన్న సరే ఇద్దరు ఇబ్బంది చేయమన్న బట్ పిడిస్తా వరుడు కావాలను ఎంత నీట్ మూవ్ అన్న క్లీన్ మూవ్ అన్న ఫ్యామిలీతో వచ్చి ఒక 2.5 అవర్స్ కూర్చొని హ్యాపీగా చూడొచ్చు అసలు లాగ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే ఒక అల వైకుంఠపురం చూసినప్పుడు అది ఎలా ఉందో అంత బాగుందన్న క్లాసిక్ మూవీ అంటే క్లాసిక్ మూవీ అన్న ఇట్స్ అ మూవీ నాకైతే ప్రభాస్ చూసినట్టు అనిపిస్తుంది అన్న నాగశౌర్యలో మరో ప్రభాస్ చూసుకోవచ్చు అంత బాగుందన్న సినిమా అయితే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ కామెడీ అయితే సెకండ్ హాఫ్లో పీక్స్లో ఉంటుంది కామెడీ సినిమా ఒకటే చెప్తా ఈ క్లాసిక్ టైంలో వచ్చిన అల వైకుంఠపురం తర్వాత అంత క్లాసిక్ మూవీ మళ్ళీ ఇదే అనుకోవచ్చు అన్న అంత క్లాసిక్ అన్న రీతి వర్మ యాక్టింగ్ అయితే పీక్స్ అన్న నాగశౌర్య కూడా చాలా ట్రై చేసిన బీట్ చేయడానికి కష్టమైంది కామెడీ ఎలా అనిపించింది అన్న కామెడీ బాగుండు అన్న సెకండ్ హాఫ్లో కామెడీ అంత లాగ్ అనేది అనిపించదు మీకు కొంచెం బోర్ అనిపిస్తే కావచ్చు నా ఓపెన్ అయితే నాకు చాలా నీట్ అనిపిస్తుంది సినిమా నీట్గా క్లీన్గా ఫ్యామిలీతో నుంచి కూర్చో చూడొచ్చు అలా అనిపిస్తుంది అన్న ఓకేనా వరుడు కావాలి మూవీ చూసా నిజంగా చాలా అంటే చాలా మంది మనం కూర్చున్న వాళ్ళం సీట్ల మీద అసలు కూర్చోమన్నమాట ఎందుకంటే చాలా మంది డిప్రెషన్స్కి వెళ్తారు ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రియలైజ్ అవుతారు మూవీ అయితే పిచ్చ క్రేజీగా ఉందబ్బా నాగశౌర్య ఈజ్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి బాగుంది మూవీ అందులో అదేదో సాంగ్ కూడా ఉంది కదా దిగు 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 నాదో సాంగ్ అసలు ఇచ్చి పడేసారు సాంగ్ కూడా నెక్స్ట్ ట్రెండింగ్లో అదే సాంగ్ ఉంటుంది చూసుకోండి మేము చెప్పట్లేదు పాప్కార్న్ పడిపోయింది మాది మేము కూర్చొని తింటుంటే సెకండ్ హాఫ్లో అసలు మొత్తం అసలు అంత లాగ్ ఎక్కువైతుంది స్లో ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇద్దరు పర్సన్స్ ఒక దగ్గర ఉంటే ఏమైద్దో ఆ మూవీలో కనిపిస్తుంది నాకైతే నచ్చింది నిజంగా 2B ఫ్రాంక్గా నచ్చింది నేనైతే 5/5 ఇస్తాను ఒరుడు కావాలన్న భయ్య సినిమా ఎందుకు టైటిల్ చెప్తున్నానంటే ఈ మొక్కలు కట్ చేసి వేరే సినిమాలో కూడా మీరు రివ్యూలు వేసుకుంటున్నారు అందుకే ఒరుడు కావాలని నేను ఎస్పెషల్లీ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే పనికి మన సినిమాలు కూడా బాగుందని వేసి లేకపోతే నాకు బ్యాండ్ పడిస్తున్నారు కాబట్టి సో చెప్తున్నాను నేను ఒరుడు కావాలని ఎందుకంటే నొక్కుదానంటే నాకు సినిమా చాలా బాగా నచ్చింది నీట్ అండ్ క్లీన్గా ఉంది ఫ్యామిలీస్తో చూడదగ్గ సినిమా ఇబ్బంది పడే సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు చాలా బ్యూటిఫుల్గా ఉంది మూవీ ఆఫ్టర్ లాక్డౌన్ ఒక ఫ్యామిలీ స్టోరీ మంచి లవ్ స్టోరీ ఏదైనా వచ్చిందంటే ఒరుడు కావాలను నాకు చెలో తర్వాత నాగశౌర్య సినిమాలో ది బెస్ట్ మూవీ అనిపించింది సినిమా చాలా బాగుంది అంటే మనకు మనసుకి కొన్ని సినిమాలు చూస్తే కొద్దిగా ఎక్కడో పీస్ఫుల్గా ఉంటాయి కదా ఆ కేటగిరీకి చెందిన ఇది ఒక సినిమా అలా నీట్గా ఉంది ఎక్కడ మనం అబ్బా ఎందుకు వచ్చావరా అని అనిపించే సన్నివేశం అయితే ఎక్కడ అనిపించదు సినిమా చాలా బాగా తీసుకెళ్లారు డైలాగులు బాగున్నాయి సీన్స్ బాగున్నాయి హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది ఆర్ఆర్ బాగుంది అన్నింటికి మించి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ కొన్ని కొన్ని మన కాస్ట్యూమ్ చేసేటప్పుడు ఎబ్బెట్గా ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్కి అంటే ఒక హీరో హీరోయిన్స్ అనే కాదు అందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా కాస్ట్యూమ్స్ని చాలా దగ్గరగా ఉండి చూసుకున్నారని మాత్రం నాకు అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు కామెడీ సెకండ్ హాఫ్ ఎలా తీశారు ఫస్ట్ హాఫ్లో వెన్నెలు గీశారు సెకండ్ హాఫ్లో అయితే సప్తగిరి ఒక ఫీక్స్లో తీసుకెళ్ళబడి కామెడీ చాలా బాగా తీసుకెళ్లారు తర్వాత వారసుల సినిమాలో నాగార్జున గారి ఇన్సర్ట్ నాకు చాలా ఇష్టం ఒరుడు కావాలో నాగశౌర్య ఇన్సర్ట్ నాకు చాలా ఇష్టం మనం ఇన్సర్ట్ చేసినా బెల్ట్ పెట్టకపోతే కాదు ఎందుకంటే పొట్ట లోపలికి లాగాలి బెల్ట్ లేకుండా ఇన్సర్ట్ చేసి డేర్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే నాగశౌర్యనే మరి అంత మరి జీరో సైజ్ చేశాడు అమ్మాయిలు జీరో సైజులు చేసి మనకు దీపికా పడుకొని ఎలాగైతే చేస్తుందో ఆ విధంగా మన జీరో సైజ్ చేసినట్టున్నాడు బెల్ట్ లేకుండా అసలు చాలా నాలో పావు ఉంటాడేమో మరి ఆయన ఆ రేట్లో ఉన్నాడు చూసినప్పుడు అనిపించింది మనం కూడా కష్టపెడితే బాగున్నాను లేడీ డైరెక్టర్ అవ్వడంతో రీతు వర్మకు అదృష్టం అని చెప్పొచ్చు ఆ అమ్మాయి డైరెక్షన్లో చాలామంది హీరోయిన్ చేయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే అమ్మాయిని చాలా అందంగా చూపించారు ఎస్పెషల్లీ సారీలు అయితే బేబస్తాం చంపేశారు అనుకో ఎవరు టైటిల్ అదే కదా ఒరుడు కావాలన్న ఒరుడు అమ్మాయికి కావాలి అబ్బాయికి కావాలా అందుకు అదే అంటున్నాను సో అమ్మాయి నాగశౌర్య శౌర్యనే అందులో హీరోయిన్ కూడా చాలా వెయిట్ ఇచ్చారు చాలా అందంగా చూపించడం అనేది జరిగింది సినిమా ఫ్యామిలీస్తో నేను ఒకటే చెప్తా ఎంత బ్లాక్ బస్టర్ మూవీస్కైనా ఫ్యామిలీస్తో వెళ్తే కొన్ని కొన్ని సన్నివేశాలు సిగ్గుపడే సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి ఈ సినిమాలో అసలు అవసరమే కూడా లేదు చాలా హ్యాపీగా ఫ్యామిలీస్ చూడవచ్చు ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు డబల్ మీనింగ్స్ కానీ వల్గార్టీ కానీ మూతులు మూతలు లాక్కోవడం కానీ ఏమీ లేదు చాలా నీట్గా ఉంది సూపర్ సినిమా నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్
సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు